సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం నా పేరు అబ్దుల్ ఈ ఈరోజు ముఖ్యాంశాలు డెల్టా వేరియంట్కు చెక్ పెట్టిన చైనా కఠిన ఆంక్షలతో వైరస్కు కళ్ళెం తాలిబాన్తో చైనా చర్చలు దౌత్య సంబంధాలు ప్రారంభం రెచ్చిపోయిన శివసైనికుల వీరంగం కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఐదు కరోనా కేసులు రెండు వందల పదిహేను మరణాలు బీసీలకు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల సంక్షేమం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ దళిత బంధుకు భారీగా నిధులు మరో మూడు వందల కోట్లు కేటాయించిన కేసీఆర్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా కట్టడి చేసింది గతంలో వచ్చిన సాధారణ కరోనా వైరస్ని జయించినంత తేలిగ్గా ఈ డేంజర్ డెల్టా దూకుడుకు కళ్ళెం వేయగలిగింది కేవలం నెల రోజుల వ్యవధిలోనే డెల్టా కొమ్ములు వంచి సున్నాకు తీసుకురావడంలో విజయవంతమైంది డెల్టాను ఎదుర్కోవడంలో అనేక దేశాలు సతమతం అవుతుంటే అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఇది ఎలా సాధ్యమైంది చైనాలోని నాన్ జింగ్ విమానాశ్రయంలో తొలిసారి డెల్టా కేసు వెలుగు చూసింది విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ సిబ్బందికి వైరస్ సోకింది ఆ మరుసటి రోజే వైరస్ కేసుల సంఖ్య పన్నెండుకు చేరింది అలా జులై చివరి వారం నాటికి రోజువారీ కేసుల సంఖ్య యాభైకి పెరిగింది పదిహేడు ప్రావిన్సుల్లోని యాభై నగరాలకు వ్యాపించిన ఈ వైరస్ మూడు వారాల్లోనే రోజువారీ కేసులు వందకి చేరుకున్నాయి తొలి కేసు నమోదైనప్పటి నుంచే చైనా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కరోనా వైరస్ ప్రబలినప్పుడు ఎదుర్కొన్న వ్యూహాల అనుభవంతో డెల్టా వేరియంట్ కట్టడికి మరింత కఠినంగా వ్యవహరించింది భారీగా పరీక్షలు నిర్వహించడంతో పాటు డెల్టా కేసులు నమోదైన ప్రాంతాల నుంచి బీజింగ్ సహా ఇతర ప్రాంతాలకు రాకపోకలపై ఆంక్షలు విధించింది ప్రజల్ని ఎక్కడికక్కడే నిలువరించేందుకు కఠినంగా వ్యవహరించింది కోవిడ్ హాట్స్పాట్ ప్రాంతాల నుంచి రైళ్లు విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది డెల్టా వైరస్ ఆనవాళ్లు తొలిసారి బయటపడిన నాన్జింగ్ ప్రాంతంలో తొంభై రెండు లక్షలుగా ఉన్న జనాభాకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన చైనా దేశంలో నెల రోజుల వ్యవధిలోనే పది కోట్లకు పైగా పరీక్షలు చేసింది డెల్టా కట్టడికి చైనా తీసుకున్న చర్యలు ఆ దేశానికి భారీగా ఆర్థిక నష్టం చేసినా వెనుకంజ వేయలేదు తాలిబాన్ల ఆక్రమణకు గురైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ పౌరులు సైనిక సిబ్బంది శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి ఆగస్టు ముప్పై ఒకటికి కాబుల్ మిషన్ పూర్తవుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ స్పష్టం చేశారు ఈ నెలాఖరు నాటికి తమ బలగాలను అక్కడి నుంచి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్లు చెప్పారు తమ దేశ పౌరులు సామాగ్రిని కాబుల్ నుంచి ఉపసంహరించుకునేందుకు తమ సైన్యానికి కొంత సమయం అవసరమైనప్పటికీ ఉన్న సమయాన్నే సమర్థంగా ఉపయోగించుకుంటామని రాబ్ తెలిపారు ఆఫ్ఘన్ నుంచి తరలింపు ప్రక్రియను ఇంకొంతకాలం పొడిగించాలంటూ బ్రిటన్ సహా పలు మిత్ర దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారు ఈ నెలాఖరు నాటికి తరలింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు కాబుల్ విమానాశ్రయంలో ప్రజలను సురక్షితంగా తరలించేందుకు దాదాపు ఆరు వేల మంది అమెరికా బలగాలు పనిచేస్తున్నారు ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో వింతలకు వేదికైన దుబాయ్లో ఇప్పుడు టూరిస్టులను ఆకర్షించే మరో ల్యాండ్ మార్క్ రానుంది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ సిద్ధమైంది దీని పేరు ఐండ్ దుబాయ్ దీనిని అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభించనున్నట్లు యుఏఈ ప్రకటించింది లండన్ ఐ ఎత్తు కంటే ఇది రెట్టింపు ఉండటం విశేషం టూరిస్టులను గరిష్టంగా రెండు వందల యాభై మీటర్ల ఎత్తు వరకు ఇది తీసుకుని వెళ్తుంది అక్కడి నుంచి వాళ్ళు దుబాయ్ నగర అందాలను వీక్షించవచ్చని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ తెలిపింది ఈ ఆయన్ దుబాయ్ బ్లూ వాటర్స్ ఐలాండ్లో ఉంది ఈ అబ్జర్వేషన్ వీల్లో స్కై డైనింగ్ ప్రత్యేకంగా కార్పొరేట్ సెలబ్రేషన్ ప్యాకేజీలు ఈవెంట్లు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటే బర్త్డేలు పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్ లాంటివి ఇందులో చేసుకోవచ్చు ఈ వీలు ఒక్కసారి చుట్టూ తిరగడానికి ముప్పై ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లతో చైనా ద్వైపాక్షిక చర్చలు జరిపింది కాబుల్లో జరిగిన భేటీ ద్వారా తాలిబాన్లతో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకుంది ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనకై ఆ దేశ పునర్నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని చెప్పారు చైనా తాలిబన్ల మధ్య ఫలవంతమైన చర్చలు సంప్రదింపులు జరిగాయి అని పేర్కొన్నారు తాలిబాన్ పొలిటికల్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ అబ్దుల్ సలాం అహఫీ ఆఫ్ఘనిస్తాన్లో చైనా రాయబారి వాంగ్ యూ మధ్య కాబుల్లో చర్చలు జరిగాయి ఇక ఆగస్టు పదిహేనున తాలిబన్లు కాబుల్ను వశం చేసుకున్న తర్వాత అమెరికా భారత్ సహా ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలు మూసివేయగా చైనా పాకిస్తాన్ రష్యా మాత్రం ఎంబసీలను తెరిచే ఉంచాయి కాగా తాలిబాన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆగస్టు పదహారున ప్రకటించిన చైనా తాజాగా దానిని అమలు చేసింది గత నెల ఇరవై ఎనిమిదిన డ్రాగన్ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూతో తాలిబాన్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ చైనాలో సమావేశమైన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు తానా ప్రపంచ సాహిత్య వేదిక రెండు రోజుల పాటు ఈ వర్చువల్ వేడుకలు జరిపేందుకు సన్నాహాలు చేస్తుంది వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పిల్లమర్రి హాజరు అవుతారు ప్రత్యేక అతిథిగా పశ్చిమ బెంగాల్ డీజీపీ బొప్పూడి నాగరమేష్ అతిథిగా టాలీవుడ్ నటుడు తనిఖెళ్ల భరణి హాజరు కానున్నారు ఈ మేరకు తాన అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వివరాలు తెలిపారు కేంద్ర మంత్రి నారాయణ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడి చేశారు అలాగే నాసిక్లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మంత్రి నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడు మీద ఉన్నారు ముంబైతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు ప్రదర్శనలు చేపట్టారు దేశ స్వతంత్ర దినోత్సవ సంవత్సరాన్ని మర్చిపోయారని అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్ర మంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం చివరకు కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే ఛత్తీస్గఢ్ నాయకత్వ మార్పు వ్యవహారంపై సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు సీఎం పదవి నుంచి వైదొలగాలని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎప్పుడు కోరితే అప్పుడు తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు సోనియా రాహుల్ ఆశీస్సులు ఉన్నంత వరకు తాను సీఎం పదవిలో కొనసాగుతానని వారు తనను వైదొలగాలని కోరితే పదవి నుంచి తప్పుకుంటానని తాను గతంలోనూ వెల్లడించానని ఆయన గుర్తు చేశారు పార్టీలో అధికార పోరుకు తెరదించేందుకు రాహుల్ గాంధీ మంగళవారం బాఘేల్ సీనియర్ నేత టిఎస్ సింగ్ దేవులతో చర్చించిన అనంతరం విలేకరుల సమావేశంలో బాఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు రొటేషనల్ సీఎం అంశాన్ని తెరపైకి వారు రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని సింగ్ దేవుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు రాహుల్తో జరిగిన భేటీలో పాల్గొన్న ఛత్తీస్గఢ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ पुनिया माटाड़त राष्ट्र अभिवृद्धि कार्यक्रम समावेश चर्चिचारानी नायकत्व मारप अंश प्रस्तावन को रेदनी पे छत्तीसगढ़ के दो करोड़ अस्सी लाख लोगों की है सबका प्रतिनिधित्व करती है बहुत शानदार ढंग से काम कर रही है मुझे इस बात की खुशी है कि मुझे सोनिया जी और राहुल जी ने यह जिम्मेदारी दी और मैंने पहले भी कहा था उनका जब तक के आदेश है तब तक के मैं इस पद पे हूँ जब वो कहेंगे इस पद का त्याग कर दूंगा इसमें किसी को कोई संशय नहीं होना चाहिए ये जो ढाई साल ढाई साल के राग अलाप रहे ना वो राजनीति अस्थिरता लाने की कोशिश कर रहे हैं, लेकिन वो कभी सफल नहीं होंगे రాజ్యసభకు డిఎంకే అభ్యర్థి ఎంఎం అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఓ సీటుకు సెప్టెంబర్ పదమూడున ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే కాగా ఈ నెల ముప్పైవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఇందుకోసం అసెంబ్లీ కార్యాలయం ఆవరణలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తొలి రోజు నామినేషన్లు దాఖలు కాలేదు అయితే డీఎంకే అభ్యర్థిగా అబ్దుల్లా పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఆ పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో అబ్దుల్లా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది ఇక అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితుల్లో అన్నా డీఎంకే వర్గాలు లేనట్లు తెలుస్తుంది కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది గత నెల రోజులుగా ఇరవై వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి వందల సంఖ్యలో మరణాలు రికార్డ్ అవుతున్నాయి అయితే ముహర్రం ఓనం రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నేపథ్యంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి ఈ ఏడాది మే ఇరవై తర్వాత మరోసారి వైరస్ కేసులు ముప్పై వేల మార్కును దాటాయి మంగళవారం నుంచి బుధవారం వరకు గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఐదు కరోనా కేసులు రెండు వందల పదిహేను మరణాలు నమోదయ్యాయి దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ముప్పై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి మొత్తం మరణాల సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై రెండుకు పెరిగింది మరోవైపు గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల రెండు వందల డెబ్భై ఒక్క మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య ముప్పై ఆరు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిదికి చేరుకున్నది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక లక్ష డెబ్భై వేల రెండు వందల తొంభై రెండు యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది కాగా దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతూనే ఉంది ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పంతొమ్మిది పైనే ఉంది సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికి సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన తొమ్మిది మంది పేర్లను కేంద్రం ఆమోదించినట్లు తెలిపింది ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది అదే జరిగితే వచ్చే వారం ఆరంభంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలన్నీ దాదాపు భర్తీ అవుతాయి ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి ఇరవై నాలుగు మంది జడ్జిలు ఉన్నారు కొత్తగా తొమ్మిది మంది నియామకం జరిగితే ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరుగుతుంది మొత్తం ముప్పై నాలుగు న్యాయమూర్తుల పదవుల్లో ఒకటి మినహా అన్నీ భర్తీ అవుతాయి సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన వారిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు సుదీర్ఘ విరామం తర్వాత సీజేఐ జస్టిస్ రమణ చొరవతో ఈ నెల పదిహేడున కొలీజియం సమావేశమై అప్పటికీ ఉన్న తొమ్మిది ఖాళీల భర్తీకి పేర్లను ఏకగ్రీవంగా సిఫారసు చేసింది గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనాలు వెలువరించిన తీర్పులకు అనుగుణంగా ఈసారి సిఫారసుల్లో సామాజిక ప్రాంతీయ వైవిధ్యానికి లింగ సమానతకు పెద్దపీట వేశారు సిఫారసు చేసిన తొమ్మిది మందిల్లో ముగ్గురు మహిళలు ఒకరు షెడ్యూల్ కులాలకు చెందినవారు కాగా మరొకరు ఓబీసీ తొమ్మిది మంది తొమ్మిది రాష్ట్రాలకు చెందినవారు సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం ఎఫ్టి ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి పరదాలు బెడ్షీట్లు సోఫా కవర్లు తదితర అన్ని అవసరాలకు ఎనభై సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టి ఖాన్ అండ్ సన్స్ అబిడ్స్ హైదరాబాద్ మన జీవిత లక్ష్యం ఏమిటి సత్సమాజ నిర్మాణం ఎలా సాధ్యం మరణానంతరం మరో జీవితం ఉందా ఇస్లాం కు సంబంధించిన వివరాలకు సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ త్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి మహాప్రవక్త జీవిత చరిత్ర సమాచారం ప్రజాబనం టీవీ నేటి వార్తకు మళ్లీ స్వాగతం ముఖ్యాంశాలు మరోసారి డెల్టా వేరియంట్కు చెక్ పెట్టిన చైనా కఠిన ఆంక్షలతో వైరస్కు కళ్ళెం తాలిబాన్తో చైనా చర్చలు దౌత్య సంబంధాలు ప్రారంభం రెచ్చిపోయిన శివ సైనికుల వీరంగం కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఐదు కరోనా కేసులు రెండు వందల పదిహేను మరణాలు బీసీలకు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల సంక్షేమం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ దళిత బంధుకు భారీగా నిధులు మరో మూడు వందల కోట్లు కేటాయించిన కేసీఆర్ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీసీలు టీడీపీకి దూరమైపోతున్నారన్న కడుపు మంటతో కొన్ని పత్రికలు విషం కక్కుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు ఇలాంటి విష ప్రచారాలను బీసీలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలను సైతం ఉన్నత స్థానాలకు తీసుకురావడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని తెలిపారు బీసీలకు ఈ రెండున్నరేళ్ల కాలంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చి వారిని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనని చెప్పారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్రావు అధ్యక్షతన అతిరాస కులస్థుల కులస్తుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది ఉపాధి హామీ పథకంలో ఐదు లక్షల రూపాయలు పైగా విలువైన పనులకు సంబంధించిన బకాయిల్లో ఏడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను వారం రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల్లో ఐదు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు అందాయని ఈ మొత్తానికి రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు కలిపి వారం రోజుల్లో ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తం ఒక వెయ్యి నూట పదిహేడు కోట్ల రూపాయలలో ఏడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు పోను మిగిలిన మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను కేంద్రం నిధులు విడుదల చేయగానే చెల్లిస్తామంది ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బకాయిల చెల్లింపునకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రాష్ట్రానికి అదనపు నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది విచారణను సెప్టెంబర్ ఇరవై రెండుకి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలను అమ్మకానికి పెడుతుందా అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల కష్టార్జితంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం దుర్మార్గం అని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల్లో కూడా తమకు కావాల్సిన ఆదాని అంబానీలకే అన్ని దోచిపెడుతున్నదని విమర్శించారు ముంబై విమానాశ్రయం నిర్వహిస్తున్న జీవీకే సంస్థను కేంద్రం పెద్దలే బెదిరించి అదానీకి కట్టబెట్టారని గంగవరం పోర్టు విషయంలోనూ అదే జరిగిందని అన్నారు దేశంలోని రోడ్లు రైల్వేలు పోర్టులు పరిశ్రమలు అన్నీ అమ్మేసి దేశాన్ని దివాళా తీయించి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన టెలికాం రంగాన్ని అత్యంత చౌకగా ముప్పై వేల కోట్లకు అంబానీకి అప్పగించిన ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు మరోవైపు మన దేశం మన సంపద మన సంప్రదాయం అంటూ ప్రజలను బీజేపీ మోసం చేస్తున్నదని విమర్శించారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తులు అమ్మడానికి ప్రయత్నించాలంటే అర్థం ఇది ప్రభుత్వ ఆస్తి భూములంత మాదిగా ఉన్నాయంటున్నారు తొంభై తొమ్మిది ఏళ్ల పాటు భూములు ఆశించిన తర్వాత ఫ్యాక్టరీలు ఎయిర్పోర్ట్లు మనకి మొత్తం భూమి వాడు వాడుకుంటారు కదా విశాఖ ఫ్యాక్టరీ ఇరవై వేల ఎకరాల భూమి ఉంది ఆ ఇరవై భూమితో పాటు ఫ్యాక్టరీ కలిపి కేవలం యాభై వేల కోట్ల వరకు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు ఆ భూమి మాదే అంటుంది కానీ తొంభై తొమ్మిది సంవత్సరానికి రాయితీ లీజ్ ఇవ్వాల్సింది మార్గం లేదు ఈ ప్రకారం పోర్ట్లు రైల్వేస్ రోడ్లు అన్ని పంచభూతాలను సైతం అమ్మేస్తున్నారు ఇది పంచభూతాలను అమ్మేటువంటి దుర్మార్గం ఇంటికి బీజేపీ ప్రభుత్వం పాల్గొంటా ఉంటే ఏమో అర్థం చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక స్వలభం లేకపోగా కేవలం దయాదార్ చెంది పేద కార్పొరేట్ కంపెనీ ఆరోపణలు పై ఏర్పడతారు ప్రైవేట్ కంపెనీలు కూడా అందరూ ప్రైవేట్ కంపెనీ లేదు జీవిక ప్రైవేట్ కంపెనీ చాలా పేరు కంపెనీ కానీ బాంబేలో పోర్టు ఎయిర్పోర్ట్ ఉంటే నిత్యమే తుపాకీ పెట్టి జైలు పోతాలో సంతా అనిపిస్తుంది విధి తీసుకోలేదా గంగవరం పోర్టు రాజుగారు చాలా మొత్తం ఉత్తమ ఆయన తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాస్తే అది మూడు వేల పది పర్సెంట్ గవర్నమెంట్ షేర్ ఉంది ఆయన కేవలం మూడు వేల కోట్ల రూపాయలకే బెదర కూడా తీసుకోలేదా అంటే గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు పెంచిన పన్నులు వైకాపా నేతల లూటికి దుబారాకు ఆహుతి అయ్యాయని శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి ఇదే కారణమని ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రానికి రావలసిన పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్ ప్రభుత్వం బెదిరింపుల వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఇది సంక్షోభానికి రెండో కారణమని అన్నారు అమరావతిలో రెండు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని నిరర్థకం చేయడం ఆర్థిక సంక్షోభానికి మూడవ కారణమని ఆక్షేపించారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటా సాధించలేకపోయారని విమర్శించారు కేసుల మాఫీ కోసం రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టడమే సంక్షోభానికి నాలుగో కారణమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు అదానీ కంపెనీ అధీనంలోకి గంగవరం పోర్టు వెళ్ళింది గంగవరం పోర్ట్ అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది దీంతో గంగవరం పోర్టు వంద శాతం అదానీ పరమయ్యింది పోర్టులో ఏపీ ప్రభుత్వ వాటా పది పాయింట్ నాలుగు శాతాన్ని అదానీ గ్రూప్కు అప్పగిస్తూ ఏ మేరకు ఏపీ మారిటైమ్ బోర్డు లేఖ రాసింది పది పాయింట్ నాలుగు శాతం కింద ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను అదానీ గ్రూప్ చెల్లించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గంగవరం ఇక అవుట్ అయినట్టేనని నిపుణులు భావిస్తున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది హుజురాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు మూడు వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది తాజాగా విడుదల చేసిన మూడు వందల కోట్ల రూపాయలతో కలిపి మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి త్వరలో మరో ఐదు వందల కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయబోతున్నారు మొత్తం ఈ రెండు వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రతి ఫ్యామిలీని ఎన్యూమరేట్ చేసి బెనిఫిషియరీ లిస్ట్ తయారు చేయడం సో దీనికోసం జిల్లాలో బోధ కలెక్టర్స్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ టీమ్స్ వేయడం జరిగింది సో ప్రతి ఎస్సీ ఫ్యామిలీ ప్రతి ఎస్సీ ఫ్యామిలీ ఇన్ ద కాన్స్టిట్యూన్సీ విల్ బీ ఎన్లిస్టెడ్ వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము అకౌంట్ ఓపెన్ చేయగానే మనీ విల్ బి ట్రాన్స్ఫర్ ఇన్ టు దర్ అకౌంట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోజ్స్ ఫండ్స్ హావ్ బిన్ ట్రాన్స్ఫర్ టు కలెక్టర్ కరీంనగర్స్ అకౌంట్ సో మన మీటింగ్లో క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఎటువంటి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్స్ పెట్టట్లేదు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ లేదా దోస్ ద్వారా రెండో విడత సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం పూర్తి చేశారు అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ తదితరులు విద్యార్థులకు సీట్ల కేటాయింపును పూర్తి చేశారు నలభై నాలుగు వేల మూడు వందల ఒక్క మందికి మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఎంచుకున్న కాలేజీల్లోనే సీట్లు దక్కించుకున్నారు ఇరవై రెండు వేల మూడు వందల నలభై మంది రెండో ప్రాధాన్య ఆప్షన్గా ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు పొందారు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు మంది ఆప్షన్లు ఎంచుకున్నా సీట్లు దక్కించుకోలేకపోయారు వీరు మూడో విడతలో సీట్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి సీట్లను ఖరారు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు శుక్రవారం నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది సీట్ల కేటాయింపును సెప్టెంబర్ ఇరవై నాలుగున పూర్తి చేసి అక్టోబర్ ఒకటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తారు రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా బదిలీలు లేక పదోన్నతులు పొందిన అవే స్థానాల్లో కొనసాగుతున్న చాలామంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సైబరాబాద్ కమిషనర్గా మూడేళ్లకు పైగా బాధ్యతలు నిర్వహిస్తున్న విసి సజ్జనార్కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించి ఆయన టీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది అలాగే పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ నూతన కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సిపిగా పనిచేసిన కాలంలో విసి సజ్జనార్ పలు సంచలనాలకు కేర్ ఆఫ్గా నిలిచారు ముఖ్యంగా దిశపై గ్యాంగ్ రేప్ హత్యకు పాల్పడిన నిందితులను సజ్జనార్ సారథ్యంలోని పోలీసు బృందం ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు దాని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఆయన వీసీ అండ్ ఎండీగా ఎలా బయటపడేస్తారన్న అంశం కీలకం అవుతుంది సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సిపిగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత సైబర్ క్రైమ్స్ రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు నువ్వు అబద్ధాలు బ్లాక్మెయిల్ వ్యవహారాల్లో నెంబర్ వన్ కదా రేపు నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు మల్లారెడ్డి బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు నన్ను బ్రోకర్ జోకర్ అన్నందుకే స్పందిస్తున్నా అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు సీఎం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నా కనబడటం లేదా అన్నారు పదిహేడు లక్షల కుటుంబాలకు దళిత బంధు తరహాలో ఇతరులకు కూడా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేశారు పెద్ద పీకుడు కదా అబద్ధాలలో నంబర్ వన్ కదా కదా నేను వాటితో నువ్వు సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు వాళ్ళతో ఛాలెంజ్ చేస్తున్నావు ఛాలెంజ్ చేస్తున్నా రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డా రేపు ఛాలెంజ్ చేస్తున్నా నిలవార్థం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్ నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు సత్తా చేటారు రెండు మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు టెంబ్రిస్ కార్యదర్శి షఫీవుల్లా ఒక ప్రకటనలో తెలిపారు వీరిలో రెండు వందల ఆరు మంది బాలురు ఎనభై తొమ్మిది మంది బాలికలు ఉన్నారు టీఎస్ పాలీసెట్లో ఏడు వందల డెబ్భై తొమ్మిది మంది అర్హత సాధించగా వీరిలో పంతొమ్మిది మంది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందినట్లు చెప్పారు ఈ ఏడాది రెండు వందల నాలుగు మైనార్టీ స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేశామని వీటిలో సిఏ లాసెట్ ఎంసెట్ ఐఐటి నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు ఇవి ఈ వార్తలు రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు